నిరుద్యోగులకే కాకుండా అందరికీ చూడాలని నేను ఇంకో అర్హత అడగాలనుకుంటున్నాను. అందరికీ నేను నా తరఫున అయ్యే అన్ని బాధ్యతలు నేర్పిస్తాను. లంచం అనేది నేను రాకుండా నా జాగ్రత్త నేను చూసుకుంటాను. వృద్ధులు అని కాదు, ప్రతి ఒక్కరు నాకు అమ్మతో సహాను. అందరికీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా మా సార్ జగన్ సార్ ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము. నిరుద్యోగులకి ఇచ్చిన ఈ ఉద్యోగము చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, మేమనే కాదు వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా 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 ఉద్యోగాలు రావాలి సార్. ఇంకా వదిలితే మేము ఇంకా రుణపడి ఉంటాం. వేరే వాళ్ళు అంటే చాలా చిన్న చిన్న ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇంకా మంచి చేస్తే మేము ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటామని సార్తో చిన్న కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను ఈ నిరుద్యోగంతో ఉన్నాను. ప్రతిసారి నేను ఒక దేనికైనా ఏ పోస్ట్ వచ్చినా నేను కానిస్టేబుల్గా లేకుంటే ఏదైనా జాబ్ వచ్చినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఏ ఆపర్చునిటీ రాలేదు. కానీ చదువుకున్నాను సార్, బాగానే చదువుకున్నాను. కానీ ఏ హోప్ రాలేదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ టైం ఈ ఉద్యోగం దొరికింది సార్. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. జగన్ సార్ అంటే మాకు సార్ కాదు, మాకు అన్నయ్యతో సమానం. వాళ్ళు ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని మేము మా ద్వారా ఏ అర్హత అయినా ఎలాంటి హెల్ప్ చేయాలన్నా మేము చేస్తాం సార్ వాళ్ళకి. సార్ మాకైతే ఇప్పుడు నవరత్నాల్లో ఈ పథకాలు సార్ మాకు మా పేదవాళ్ళకి, మా ఊర్లో ఎవరికి బాధితులైన అర్హతలు వాళ్ళకందరికీ ఏం మా కేటాయించిన 50 ఇండ్లలో ఏ జాబ్ వాళ్ళు ఇచ్చిన అంటే ఇల్లు పథకాలు కానీ, జగనన్న భరోసా కానీ, రైతు భరోసా, అమ్మ ఒడి ఇలా చాలా పథకాలు ఉన్నాయి సార్. వాళ్ళకి ఏది రావాలన్నా వాళ్ళకి నేను అది చేశాను సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.